గనక పెడితే ఒక ప్రజాభిప్రాయ సేకరణ గనక పెడితే ఈజ్ ద నెంబర్ వన్ చీఫ్ మినిస్టర్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ. నెంబర్ వన్ పొజిషన్ రాకపోతే అప్పుడు అడగండి. నెంబర్ వన్ పొజిషన్ అన్ని మిగతా రాష్ట్రంలో ఒక కుల సంఘం అధ్యక్షుడు కానీ ఒకే సార్. అరే ఈ నువ్వు మొట్టమొదటి రోజున ఒక మాట చెప్పాడు, కుండలో మీకు తెలుగు కాదుగా, ఇవాళ కుండలో అడుగంటిన భూ మొత్తం కూడా వాళ్లే తినడానికి పెడదామని అనుకున్నాను. ఒక 19 పార్టీలో నేను జరు విజయ్ విజయ్ జరు వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి గత 36 రోజుల నుంచి పాపం విద్యార్థులు ఇక్కడ నిరాహార దీక్ష చేస్తుంటే కనీసం అధికార పార్టీ టీఆర్ఎస్ పార్టీ అనేటువంటి పార్టీ స్పందన కూడా లేదు, స్పందించడం అనేది కూడా లేదు, దున్నపోతు మీద నీళ్లు పోసినట్టు వ్యవహరించడం నిజంగా ఇది దౌర్భాగ్యం. ఇది ఎందుకంటే ఈ యొక్క కేసీఆర్ గారు కానీ నాయకులు కానీ చిన్న చిన్న విద్యార్థులు తల్లిదండ్రులు రోడ్ల మీద పడి ఇట్లా రోడ్ల మీద నిరాహార దీక్ష కూర్చుంటుంటే కనీసం మరి రేపు మా పిల్లలు కూడా ఉన్నారు, మన పరిస్థితి ఏంటి అనేది కూడా ఆలోచన లేకుండా ఇంత నిర్లక్ష్యం వహించటం అది చాలా దౌర్భాగ్యం. దీన్ని మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం కూడా. ఎందుకంటే విద్యార్థుల ఓట్లతోటి విద్యార్థులని ఉద్యమంలో కీలక పాత్ర వహించిన సందర్భాలు మనం చూసినాం తెలంగాణ ఉద్యమంలో. అది కూడా మరిచి విద్యార్థులకు ఇంత అన్యాయం చేస్తుంటే సరే ముఖ్యమంత్రి గారు అంటే వారికి తీరిక ఉండదు, కలిసే వాళ్ళ ఎమ్మెల్యేలను మంత్రులను కలిసే తీరిక లేదు వాళ్ళకు. కనీసం మరి ఇక్కడ ఉన్న లోకల్ నాయకులు కూడా వారి కన్సల్టెంట్ ఏది మినిస్టర్ దగ్గరికి కానీ ముఖ్యమంత్రి దగ్గరికి కానీ దృష్టికి తీసుకుపోయటానికి నాయకులకు కూడా తీరిక లేదా? మేము ఈ యొక్క ఫామ్ డి విద్యార్థులకు కాంగ్రెస్ పార్టీ పక్షాన పూర్తి మద్దతు ఇవ్వటమే కాకుండా ఎల్లుండి కేటీఆర్ గారు వస్తున్నారు, 10వ తారీఖు నాడు అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి, వీటిని అసెంబ్లీ సమావేశాల్లో కూడా మా కాంగ్రెస్ పార్టీ గారికి మేము క్లియర్గా బ్రీఫ్ చేసి అసెంబ్లీలో ఈ అంశాన్ని లేవనెత్తడానికి మేము సిద్ధమవుతున్నాం. మరి విద్యార్థులు కూడా కేటీఆర్ గారు వచ్చిన రోజు తప్పకుండా కేటీఆర్ గారి దృష్టికి తీసుకువెళ్ళి నిరసన తెలిపే ప్రయత్నం కూడా చేయడానికి మేము వారి సలహాలు ఇవ్వటం జరిగింది. ఎందుకంటే మరి వారైనా కనీసం పట్టించుకుంటారా లేదా అది కూడా తేలిపోతుంది కదా. దాని తర్వాత పోలీసు వాళ్ళు కూడా ఇబ్బంది పెట్టకండి విద్యార్థులను, ఎందుకంటే మీకు పిల్లలు ఉన్నారు, రేపు ఎప్పుడు అధికారం ఒక్కరి పక్షానే ఉండదు. మరి విద్యార్థులను కూడా మీరు 36 రోజులకి వెళ్ళి ఎండలో కూర్చున్నది మీరు స్వయాన చూస్తున్నారు, అది నాయకులు చూడకపోయినా మీ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే చూస్తున్నారు కాబట్టి వారికి కూడా మీరు సహకరించండి, వారు వెనువెంట కూడా ఉండాలని చెప్పి మేము విన్నపం చేస్తాం.